అంతకుముందు ఆల్ ఇండియా రేడియో బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్లోనూ గడిపాను. అందుట్లో 35 ఏళ్ళు సంస్కరణ తీసుకురావటమే నా ధ్యేయం అనమాట అండి. రూల్స్ ప్రకారం కూడా కాదు, ప్రజలకు ఏ విధంగా అయితే సేవ చేయగలుగుతాము, ఈ టెలిఫోన్ ఎక్కువ మందికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అనేటువంటిది మొట్టమొదటి నుంచి కూడా నా ధ్యేయం. అంతకుముందు అందరు టెలిఫోన్ కోసం అప్లై చేసేవారు అప్లై నో రిప్లైగా ఉండేది, ఇటువంటి పరిస్థితి ఉండటానికి వీల్లేదు. అడిగిన తడవగానే టెలిఫోన్ ఉండాలి, అందరికీ చేరువలో ఉండాలి అనే ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని మొట్టమొదటి నుంచి కూడా ఆలోచించుకుని 1978లో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశానికి చీఫ్ జనరల్ మేనేజర్గా వచ్చినప్పుడు, అంటే నేను స్వతంత్రుడిని, అంతకుముందు రెండో వాళ్ళు చెప్పినట్టు పనిచేయవలసి వచ్చేది అనమాట అండి. చీఫ్ జనరల్ మేనేజర్గా ఉండగా నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను, ప్రతి ఇంట్లోనూ కూడా ఘర్ ఘర్ మే రేడియో, గావు గావమే టెలిఫోన్. ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి, ప్రతి గ్రామంలో కూడా ఒక టెలిఫోన్, సాధారణంగా అందరికీ సార్వజనికమైనటువంటి టెలిఫోన్ ఉండాలి, పబ్లిక్ టెలిఫోన్ అని. ఆ పబ్లిక్ టెలిఫోన్ నుంచి ప్రజలు ఏ సమయంలో అయినా సరే ఎప్పుడైనా సరే వాడుకుంటానికి వీలుగా ఉండాలి. అంతకుముందు ఇటువంటి పబ్లిక్ టెలిఫోన్ని పోస్ట్ ఆఫీసులో పెట్టేవాళ్ళు, అలా పోస్ట్ ఆఫీసులో పెడితే 3 గంటలు 4 గంటలు పనిచేస్తుంది, మూసేసినప్పుడు ఎవరైనా వాడుకోవాలంటే అది ఎక్కువ కట్టవలసి వస్తుంది, కాబట్టి ఇది సరి అయినటువంటి జవాబు కాదు.